పార్వతీ దేవిని సరస్వతీ దేవిని వీళ్ళిద్దరూ నా సఖులు అని చెప్పి వాళ్ళిద్దరిని ఆదరించి ఇద్దరిది చెరువ చెయ్య పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుని కబుర్లాడుతుంది. ఎందుకంటే మీరు ముగురమ్మలలో అమ్మ కదా, ఇప్పుడు ఆ దండ పట్టుకుని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతోంది. నిజంగానండి, అందుకే లక్ష్మీదేవి మనస్సులో ఉన్న పద్యాలు వింటే కన్యపిల్లకి కూడా అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ ఆవిడ జగత్తులకంతటికీ తల్లి, కానీ ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎలా ఆలోచించుకుంటుందో, అలా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి. అందరినీ చూసింది. ఈ పాల సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా నిలబడ్డారు కదా. మొట్టమొదట ఆడపిల్లకు వచ్చే ఆలోచన ఏమొస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు? 10 కాలాల పాటు నేను 5వ తనంతో పసుపు కుంకాలతో ఉండాలనుకుంటుంది కదా. అందుకని ముందనుకుందిట, అసలు ముందు నాకు జీవితాంతం హాయిగా నేను పసుపు కుంకాలతో ఉండాలి. నేను పసుపు కుంకాలతో ఉండాలంటే అబ్బెబ్బెబ్బే, కొన్ని చోట్లు ఉన్నాయి కానీ ఈ వీటి దగ్గర 5వ తనం ఉండదు, ఒక్కొక్కసారి వాటి తలకాయలు పడిపోతుంటాయనుకుంది. నేను నోటితో చెప్పడం ఎందుకు, 4 తలలు ఉన్న వాళ్ళు కూడా పడిపోతుంటారు కల్పాంతంలో. అందుకని అక్కడ 5వ తనం అంత బాగా కుదరదు. ఈయంతో సమానమైన వాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ అప్పటికే ఆయన పక్కన ఒక ఆవిడ ఉంది, శంకరుడి పక్కన పార్వతీదేవి. అందుకని ఇప్పుడు నాకు సవతి గొడవ ఎందుకు, 2వ భార్యగా వెళ్ళడం ఎందుకు, చాలా వైభవం ఉన్నట్టు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి వెంటనే తప్పుడు పనులు చేసి దరిద్రుడు అయిపోతుంటాడు. ఇంద్రుడు స్వర్గం ఒక చోట చాలా గొప్పవాడే ఆయన, మహానుభావుడు, కానీ బాబోయ్ చాలా వేడి, ఎప్పుడు వేడే, అసలు ఎప్పుడు ఏసీ ఉండదు. సూర్యుడు ఒక ఆయన మహాధర్మమూర్తి, ఎప్పుడు డ్యూటీ కాన్షియస్, చాలా డ్యూటీ మైండెడ్ గా ఉంటాడు. కానీ ఎంత డ్యూటీ మైండెడ్ అంటే అసలు ఆయన దగ్గర కంపాషన్ అన్న శబ్దం లేదు, దయా అన్న మాట లేదు, అందరినీ ఏడిపించి డ్యూటీ చేస్తుంటాడు యమధర్మరాజు గారు, అందుకునొద్దు. 2వది ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు నిజంగా, యజ్ఞయాగాది క్రతువుల్లో మొదటి పూజలు అందుకుని హవిస్సులు తీసుకెళ్తాడు. కానీ ఆయన భార్యని దగ్గర కూర్చుందామంటే చాలు బాబోయ్ భుగభుగలు సగసగలవు, అగ్నిహోత్రుడు, దగ్గర కూర్చోవడానికి తేలిగ్గా ఉండదు. ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడే, ప్రాణాలకు అన్నిటికీ ఆధారభూతమైన వాడు, కానీ ఇలా కాఫీ కప్ పట్టుకుని లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాయుదేవుడు ఒక చోట ఉంటాడని చెప్పడం కుదరదు. ఇంకొక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు, కానీ అలా కదలకుండా అలా ఉండిపోతుంటాడు. ఎవరు? పల్లం దగ్గరికి వెళ్ళి నీళ్లు ఉండిపోతుంటాయి, అందుకని ఆ నీటికి కదలిక లేకుండా ఆగిపోతుంటాయి. ఒక్కొక్క చోట కామం ఎక్కువ. ఎవరది? సృష్టి మొత్తం మీద కామం ఎవరికి ఎక్కువ అంటే యక్షులకి ఎక్కువ, కాబట్టి యక్షుల నాయకుడు కుబేరుడు. యక్షులకి ఆకలి ఎక్కువ, యక్షులకి గంధర్వులకు కామం ఎక్కువ, అలాగే ఆ పాములకి భయం ఎక్కువ. ఇలా ప్రపంచంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి, సరే మనుష్యులకు అన్నీ ఎక్కువ. అందుచేత కొన్నింటిలో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఇవన్నీ రాక్షసగణాలు, రాక్షసగణములు అవన్నీ కూడా రాక్షసగణాలు. అందుకని చెప్పేసి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే ఆ కర్ణ నారాయణుడి వంక చూసింది. చూసి ఈయన మెడలో వరమాల వేస్తే సవతి పోరు ఉండదు, ఈయన పడిపోవడం ఉండదు, కాబట్టి పూర్తిగా పసుపు కుంకాలు ఉంటాయి హాయిగాను. సమస్త సంపదలకు ఇతను ఇల్లు. ఇంకా శృంగారం విషయానికి వస్తే నిజంగా ఆయన్ని మించిన వాడు లేడు. చందన శీతలుడు అంత చల్లటి వాడు, పరమదయాళు, ఎంత తప్పు చేసిన వాడినైనా సరే ప్రభో పాహి పాహి అంటే పరిగెడతాడు. అటువంటి మహాదయాసింధువు, నిలకడగలిగినటువంటి వాడు. ఈ పని అబ్బా తర్వాత చేద్దాం లేని కూర్చునేవాడు కాడు, పరమ ఉత్సాహంతో ఉంటాడు, చైతన్యవంతంగాను, పరమ సాధువైనటువంటి వాడు. ఇట్లాంటి వాడు నాకు భర్త కావాలి, ఈయన్నే పెళ్లాడతాను అనుకుందిట. గబ్బ 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 సింహాసనం దిగి నడిచొచ్చి ఆ వరమాల ఆయన మెడలో వేసింది. వేసి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఎక్కడ ఉండాలో చోటు ఆవిడే నిర్ణయించేసుకుంది. తలే ఎరుపు, దాని మీద సిగ్గుతో మరింత ఎర్ర పడిపోయి ఆయన ముఖం చూసి ఆయన మెడలో మాల వేసి పొంగిపోయి సిగ్గుతో నిలబడిపోయి స్వామి నీ గుండెల్లో ఉంటాను అందిట. ఎందుకని అంటే ఆయన స్థితికారుడు, లోకమునంతటినీ నిలబెట్టవలసిన వాడు. ఎన్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ పవర్, సైమల్టేనియస్లీ ది పవర్ షుడ్ ఆల్సో బి కపుల్డ్ విత్ కంపాషన్. అధికారికి ఉండవలసినది కేవలము అధికారము కాదు, దయ ఉండాలి. దయలేని అధికారి పరమ భయంకరుడు, దయ ఉండాలి. ఒక్కొక్కచో అయా క్షంతవ్యో క్షంతవ్యో మే పరాధ, నాది పొరపాటు జరిగింది అన్నవాణ్ణి మన్నించగలిగి ఉండాలి ఉదార హృదయంతో. అందుచేత ఆ దయ ఉండాలి అయ్యవారిలో, లేకపోతే లోకములకు ఆయన రక్షకుడు కాలేడు. ఇది శక్తి కలవడం అంటే పురుషుడితోటి. అందుకని ఆయన గుండెల్లో చేరింది ఆవిడ. అందుకే మనం చూడండి, ఆయనకి దయ లేదండి అని గుండెలు చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. వేదాంత దేశికులు దయాశతకము అని రచించారు. అమ్మవారు గుండెల్లో ఉంటుందంటే అయ్యవారు దయామూర్తి అయ్యున్నాడు అని గుర్తు. కాబట్టి
ఆ అమ్మవారు అయ్యవారితో కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి.